దూసుకొస్తోంది. బెంగాల్, అసోం, మేఘాలయలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోల్కతా ఎయిర్పోర్ట్ బంద్ చేశారు. విమానాల రాకపోకలు నిలిపివేశారు. బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ బలపడింది. తీవ్ర తుఫాన్గా మారింది. రెమాల్ తుఫాన్ అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110 నుండి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు కూడా వర్ష సూచన ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. ఇక రేపటి వరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో బలపడిన రెమాల్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారింది. ఈ రాత్రికి బంగ్లాదేశ్, కేపురా, వెస్ట్ బెంగాల్, సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటనుంది. ఉత్తర ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష ప్రభావం ఉంది. 110 నుండి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కోల్కతాలో భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కోల్కతా ఎయిర్పోర్ట్ నుండి విమానాల రాకపోకలను నిలిపివేశారు. అకస్మాత్తుగా విమానాలను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోల్కతాలో రైల్వే సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో బెంగాల్లో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నేవీని కూడా అప్రమత్తం చేశారు. సీకింగ్, చేతక్ హెలికాప్టర్లతో పాటు సహాయక చర్యల కోసం డోర్నియర్ విమానాలను కూడా సిద్ధం చేశారు. రెమాల్ తుఫాన్ ప్రభావంతో బెంగాల్తో పాటు బంగ్లాదేశ్ తీర ప్రాంతం, త్రిపుర, మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అలర్ట్ జారీ చేశారు.